హాయ్, వెల్కమ్ టు లోవిజెస్. ఈ వీడియోలో మొత్తం మీ ఛానల్ లోగోలు, స్ట్రిప్ ప్యాడ్లు అన్నీ పెట్టుకున్న తర్వాత అవుట్పుట్ ఇవ్వడం అనేది మెయిన్ అనమాట. అదే పెట్టడం అలాగే చూపిస్తారండి. ఇప్పుడు మామూలుగా మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి నార్మల్ పాల్ అవుట్పుట్ కావాలంటే ఇక్కడ పాల్ 4:3 కానీ 6:9 కానీ పెట్టుకోవాలి. లేదు హెచ్డి కావాలంటే మీరు హెచ్డి అవుట్పుట్ నుంచి వస్తుంది, అది 60i లో కానీ 50i లో కానీ పెట్టుకోవాలి. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ అనుకోటర్స్ని బట్టి మీరు పెట్టుకోవాలి. సో పాల్లో పెట్టుకుంటే ఏవీ అవుట్పుట్ వస్తుంది. ఇది సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కార్డ్స్, గ్రాఫిక్ కార్డ్ అని రెండు ఉంటాయి. గ్రాఫిక్ కార్డ్లోంచి అవుట్పుట్ ఇస్తే ఏమవుతుందంటే, మీకు సిస్టంలో ఆడియో ఏమైనా ప్లే చేసిన అది లైన్లోకి వెళ్ళిపోవడం, మౌస్ కూడా పక్కకు పెడితే పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. సో మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కార్డ్ అనమాట. సో బ్లాక్ మ్యాజిక్ కార్డ్ ద్వారా ఏమవుతుందంటే మీకు 100% క్వాలిటీ వస్తుంది. హెచ్డి ఛానల్ కూడా రన్ చేసుకోవచ్చు అండి, మీరు హెచ్డి అవుట్పుట్ వస్తుంది. లేదు అంటే మీరు నార్మల్గా ఏవి అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు, 100% క్వాలిటీ ఉంటుంది అనమాట. మనకి సిస్టంలో ఆడియో బయటికి వెళ్ళదు, మనం ఏం చేసినా కూడా సిస్టంలో నుంచి మౌస్ కానీ ఏమి కూడా స్క్రీన్లోకి వెళ్ళమన్నమాట ఛానల్లోకి. సో 100% క్వాలిటీ వస్తుంది అనమాట బ్లాక్ మ్యాజిక్ ద్వారా. మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో బ్లాక్ మ్యాజిక్ కార్డు ఇప్పుడు ఈ సిస్టంలో లేదండి. సో మీకు బ్లాక్ మ్యాజిక్ కార్డు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ డివైస్ దగ్గర ఇంటెన్సిటీ 4K అని వస్తుంది అనమాట, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెలెక్ట్ అవుట్పుట్ లైన్ దగ్గర మూడు ఆప్షన్స్ వస్తాయి అనమాట. మీకు నార్మల్గా ఏవి అవుట్ కావాలంటే అక్కడ వై అవుట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీ అవుట్పుట్ అనేది ఇక్కడ అవుట్పుట్ స్టార్ట్ అని చెప్పి మీకు మెసేజ్ కూడా స్టార్ట్ మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అదండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అవుట్పుట్లో మాకు కాల్ చేయొచ్చు. మీకు అవుట్పుట్ అనేది డెక్లింగ్ కార్డ్ ద్వారా ఏవి అవుట్పుట్ అనేది ఈ గ్రీన్ కలర్ దాంట్లోంచి వస్తుందండి డెక్లింగ్ కార్డ్లో. ఆడియో వచ్చి ఈ రెడ్ అండ్ వైట్లో ఉంటుంది. మీకు లేబుల్ ఇక్కడ అంటించి ఉంటాయి, అవి క్లియర్గా చూసుకోండి. సో హెచ్డి అండ్ హెచ్డి అవుట్పుట్ అయితే డైరెక్ట్గా హెచ్డి అవుట్పుట్లోంచి వచ్చేస్తుంది, హెచ్డిఎంఐ పోర్ట్లోంచి వచ్చేస్తుంది. ఏవిలో ఏంటవుతుందంటే మల్టిపుల్ పిన్స్ ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతారు. దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది అవుట్ అని, వై అవుట్ అని రాసి ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్లో ఉంటుంది, అది చూసుకొని అవుట్పుట్ ఏంటిలోంచి వస్తుందో చూసుకొని చెక్ చేసుకోండి అవుట్పుట్. మీకు అవుట్పుట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మా సర్వీస్ సెంటర్కి కానీ మా support@lovisys.in కానీ మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.